బ్యానర్లు దించుతూ తెలుగుదేశం బ్యానర్లు దించుకుంటూ ఇష్టారాజ్యంగా రౌడీజం గూండాయిజం చేస్తూ ఉంటే ఇంకా మీ అధికారం ఉందనుకున్నారా? రౌడీజం గూండాయిజం చేయటం, ఇష్టారాజ్యంగా మాజీ ముఖ్యమంత్రి కళ్ళ ముందే బ్యానర్లు తెలుగుదేశం బ్యానర్లు చించుకుంటా ఉంటే ఇది తప్పు అని వారించకపోవటం సిగ్గుసేటు జగన్మోహన్ రెడ్డికి. రౌడీజాన్ని గుండాయిజాన్ని ఉక్కు పాదంతో తొక్కేస్తాం, శాంతి భద్రతలు కాపాడతాం. ఈయన ముఖ్యమంత్రి గారు అవసరమైన ఢిల్లీ వెళ్ళి దీని మీద దీక్షలో కూర్చుంటా అంట, రాష్ట్రపతి గారిని కలుస్తారంట. సిగ్గుందా జగన్మోహన్ రెడ్డికి? సిగ్గుందా? ఏ రోజైనా ప్రతిపక్ష హోదా తీసుకొస్తాను అంటే రాష్ట్రానికి నిధులు తీసుకొస్తానని చెప్పేసి 25 మంది ఎంపీల్ని గెలిపించుకొని ఏ రోజైనా ఒక్కరోజన్న అంతమంది ఎంపీల్ని గెలిపిస్తే ఒక్కరోజన్న ప్రత్యేక హోదా గురించి ఢిల్లీలో ఒక గంటన్న ధర్నా చేసావా? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రోజైనా పోలవరం నిధుల కోసం కానీ అమరావతి రాజధాని నిధుల కోసం కానీ ఏ రోజైనా ఒక్క 10 నిమిషాలు దీక్ష చేసావా? ఢిల్లీలో బాబాయిని హత్య చేస్తే 5 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం మీ బాబాయిని హత్య చేస్తే నువ్వెందుకు ధర్నా చేయలేదు ఢిల్లీలో? అంటే ఈరోజు స్వరాజకీయాలు కావాలి నీకు, మీకు స్వరాజకీయాలు కావాలా? అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన దాన్ని కూడా పార్టీలకు జుట్టడం, రంగు పొలవటం, పెద్ద పోటుగాడు ఎడదాకా వచ్చాడు. నేను అడుగుతున్నా, నీ ఇంటి పక్కన తాడేపల్లిలో నీ ఇంటి పక్కన కోతవేడు దూరంలో ఒక ఆడబిడ్డని మానభంగం చేసి